రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఓ చికెన్ సెంటర్కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలో సయ్యద్ మోహిద్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. రాత్రి సమయంలో కొట్టుకు తాళం వేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టుకు నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సుమారు 50,000 వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు బోర్ను విలపించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు రాత్రి 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. అప్పటికే కాలిపోయి ఉన్నది. అందులో సామాను 50,000 దాకా నష్టపరిహారం జరిగింది. అందులో ఎవరు మంట పెట్టి మనకు అంత పూర్తి తెలియదు. అంటే అయితే అంటుకున్నదని మనకు 1 గంట 15 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చింది. అలా జరిగింది. ప్రస్తుతానికి ఏదో ఉద్దేశపూర్వకంగా అతన్ని బతుకు తెరువు చెడగొట్టడానికి రాత్రి 12:30 అట్లా అంటుపెట్టినట్టున్నారు. నాకు తెలిసేసరికి 2 అయింది. వచ్చి చూస్తే ఏం లేదు అక్కడ.